ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభ్మస్తు కార్యక్రమంలోని గ్రహ పరమంశంలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు బృహవారం లేదా శుక్రవారం శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. అదృష్ట లక్ష్మిని గృహంలో ఆహ్వానించడానికి, తద్వారా ఉత్తమ ఫలితాలు పొందడానికి ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి అనేటువంటి విశేషాన్ని శ్రీవస్తువంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశు ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి. మధ్యాహ్నం 3:18 వరకు ఉంది. నక్షత్ర మాసలేష రాత్రి 7:21 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్యస్థితి మిత్రక్షేత్రం, చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, సుక్షేత్ర స్థితి కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి, బుధ రవి శనుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి సుక్షేత్ర స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, వినోదాల్లో పాల్గొంటారు, విలువైన వస్తు కొనుగోలు వంటివి ఆనందానికి దారితీస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సంపూర్ణంగా పూర్తి చేసి ఉత్తమ విజయప్రాప్తికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ తట్టుకుని ఎదుర్కొని అంతిమ విజయాలు సాధించగలుగుతారు. సమయ స్ఫూర్తి పెరుగుతుంది, ఆలోచన సంపత్తి క్రమక్రమంగా మెరుగవుతుంది. సూచనప్రాయంగా కార్యక్రమాల్లో విజయాలు ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. గృహ విషయాల్లో ఆమోదయోగ్యమైనటువంటి కార్యకలాపాల ద్వారా గుర్తింపు లభిస్తుంది, ప్రాముఖ్యత పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. రాజకీయ రంగం వరకు సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వరకు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వరకు లభిస్తాయి. వైద్య వృత్తి వరకు సంక్షోభ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు ఆకస్మికంగా దగ్గరవుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మారచ్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆనందకర పరిస్థితులు గృహరీత్యా నెలకొంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు నేకుకు రాగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, మానసిక స్థైర్యం పెరుగుతుంది, వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. మంచి ఆలోచనలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక క్రమశిక్షణ ద్వారా మెరుగైనటువంటి కార్యాచరణ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి అనుకూలత పెరుగుతుంది. విద్యలో రాణించగలుగుతారు. అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యాచరణ వ్యాపార రంగం వారికి వ్యాపారపరంగా కలిసి వస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా అధిక రాబడుల్ని పెంపొందింప చేసుకునేటువంటి యువజనులు కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. అనుకూలత ఆకస్మికంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. మంచి ఆలోచనలతో కూడినటువంటి విధి విధానాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత
కార్యకలాపాలు కలిసి వస్తే నూతన ఉత్సాహం పెరుగుతుంది, గృహ విషయాలు అనుకూలం, వాహన సౌఖ్యం కొనసాగుతుంది, ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. వ్యాపార రంగం వరకు నేర్పరితనంతో చాకచక్యంతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. గట్టి ప్రయత్నాల ద్వారా వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలత చేకూరుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఉత్తమ విజయాలు ఆకస్మికంగా పొందుతారు. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అభివృద్ధి వృత్తిపరంగా కొనసాగుతుంది. కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలుచుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతాయి, ప్రశాంతత పెరుగుతుంది, అనుకున్నవి సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి విజయాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ సరైనటువంటి సమయంలో వాటిని ఆస్వాదించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ప్రతికూల ప్రభావం ఆర్థిక పరంగా క్రమక్రమంగా పెరుగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అవకాశాలు సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. వ్యాపార రంగం వారికి గట్టి ప్రయత్నాలు వృత్తిపరంగా తప్పనిసరి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. వివిధ రకాల ప్రయత్నాల ద్వారా కార్యక్రమాలు చేపట్టి గందరగోళ పరిస్థితుల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి మాత్రం కొనసాగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి, గ్రహ ప్రతికూలతని ఎదుర్కోవటానికి విజయలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని చాకచక్యంగా ఎదుర్కొని అనుకూలంగా మలుచుకుని విజయాలు సాధించగలుగుతారు, శ్రమను అధిగమించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలను చకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు కూడా లాభిస్తాయి. ఉత్సాహపూరిత కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సంతృప్తికర సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ప్రతిబంధకాలు విద్యార్థులకు తొలగిపోతాయి. ఆవేశపూర్తి నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. కార్యక్రమాల్లో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. అసమ్మతి వ్యవహారాలు రాజకీయ రంగం వారు అనుకూలంగా మలచుకోగలుగుతారు. ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి తొలగిపోతాయి. విజయ స్ఫూర్తి వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు, తద్వారా ఆర్థిక వృద్ధి ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి గజలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలు చవి చూస్తారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. అయినప్పటికీ ఎదుర్కొని అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. మహిళలకు అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. అయినప్పటికీ గట్టి కృషితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా వాటిని అధిగమించగలుగుతారు. విద్యార్థులకి కృషి తప్పనిసరి. విద్యా అవకాశాల విషయంలో విఘ్నాలను చవిచూస్తారు. అంతిమ విజయాలు కూడా సాధ్యపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి
కలిసి వస్తాయి. భాగస్వాములతో విరోధాలు ఏర్పడినప్పటికీ పరిష్కరించుకుని మామూలు పరిస్థితులు మళ్ళీ పొందగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాది వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలుచుకుని మంచి విజయాలు సాధించడానికి సౌభాగ్య లక్ష్మిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మెరుగైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధ్యపడతాయి. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. సౌభాగ్య సిద్ధి చేకూరుతుంది. ప్రమాదాలు నియంత్రించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల్లో అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక సంబంధాలు ప్రబలమవుతాయి, అనుకూలతని కలిగిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, శారీరక శ్రమను అధిగమించగలుగుతారు. ఆరోగ్యం పదిలం, నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా మహిళలకు ఉన్నత కార్యకలాపాల నిర్వహణలో సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలం. గృహ నిర్మాణాది కార్యక్రమాలు, వాహన కొనుగోలు వంటివి కూడా ఈరోజు మీకు శ్రేయస్కరం, క్షేమదాయకం, ఉత్తమ విషయాన్ని కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి ఆర్థిక అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. ప్రతిబంధకాలు న్యాయపాత వృత్తి వారికి తొలగిపోతాయి. ఉత్తమ విషయాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వైభవలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, అనుకూలతను కలిగిస్తాయి, ఆర్థికంగా కూడా లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. శత్రువులు ప్రబలమవుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆటంకాలను కలిగిస్తారు. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఏకాగ్రత పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. అయోమయ పరిస్థితుల్ని నియంత్రించాల్సినటువంటి సమయం ఇది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలకు ఆలస్యంగా లభిస్తాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆరోగ్య సమస్యలు వేగవంతంగా వెలుగులోకి వస్తాయి. ఖర్చులు కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకు మాత్రం కొనసాగుతుంది. విద్యలో ప్రావీణ్యతను ప్రదర్శించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయపాత వృత్తి వారికి అనుకూలత చేకూరుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అవరోధాలతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సాహస నిర్ణయాల ద్వారా శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆవేశపూర్త నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. ఆర్థిక స్థోమత పెరుగుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పరిష్కారాలు వేగవంతంగా పొందగలుగుతారు. అనిచిత పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. సంతోష వార్తలు వింటారు. విద్యార్థులకి శుభ కార్యాచరణ విద్యాపరంగా లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యలో బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తింపును పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాలు
సినీ రంగం వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. వృత్తిలో నైపుణ్యం పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలుచుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక పరంగా పనికిరావు, సమస్యలకు దారితీస్తాయి. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి, లేని పక్షంలో విరోధాలకి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ సంయమనం పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార రంగం వారికి వ్యాపార రంగంలో పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతకి దారితీస్తాయి, నిష్ప్రయోజనమవుతాయి కూడా. అయినప్పటికీ ఎదుర్కొని అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ మహిళలు పాటించాల్సి వస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్య క్రమశిక్షణ తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి సందిగ్ధ పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. ముందు నొయ్యి వెనుక కొయ్యి వంటి పరిస్థితులు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని అనుకూలతని సాధించడానికి ఏలినాడుసని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరం చేసుకోవటానికి శ్రీ విజయలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆవేదన తగ్గుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ అనాసక్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. విరోధాలు ప్రబలమవుతాయి. విఘ్నాలు కూడా అధికమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అసంతృప్తి కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకే తహతహ ఉన్నప్పటికీ ఆచరణ యోగ్యం కానిటువంటి కార్యకలాపాల ద్వారా విమర్శలకి గురవుతారు. ప్రతిబంధకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పని ఆలోచించి కొనసాగించి మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి అవరోధాలు ఉంటాయి. విఘ్నాన్ని కూడా చవిచూస్తారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి గట్టి కృషి తప్పనిసరి. ఉపాధ్యాయ వృత్తి వారికి సమస్యలు అధికమవుతాయి, జటిలమవుతాయి. అధిక ఒత్తిడికి గురయ్యేటువంటి సంఘటనలు రాజకీయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి గందరగోళ పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. అభద్రతా భావం కూడా పెరుగుతుంది. అయినప్పటికీ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా వాటిని నియంత్రించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. రుణ ఒత్తిడిని దూరం చేస్తుంది. ప్రతిబంధకాలని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. చాకచక్యంగా వ్యవహరించి సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత సాధించగలుగుతారు.
ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు, వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారికి ఆనందానికి దారితీస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. అవరోధాలు ఉన్నప్పటికీ చిరునవ్వు సంఘటనలు కూడా వృత్తిపరంగా ఫలాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రక్రియలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. సాధారణ పరిస్థితులు న్యాయపాత వృత్తి వారికి కొనసాగుతాయి. ఉత్తమ విజయాలు క్రీడా రంగం వారికి ప్రాప్తిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. సినిమా రంగం వారికి అత్యంత అనుకూలం. ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని అనుకూలత సాధించడానికి వైభవలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు, అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి రావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలలో ఆసక్తితో కూడినటువంటి విజయాలు కలగాలని, మెరుగైనటువంటి అవకాశాల వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొంది విజయాలు సాధించాలని, శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.